వెల్కమ్ టు అవర్ ఛానల్ నటసింహం ఖాతాలో అరుదైన రికార్డ్ బాక్స్ ఆఫీస్ బొనాన్సా నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ గురించి రాయాలంటే పెద్ద పుస్తకమే అవుతుంది టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న హీరో ఎవరయ్యా అంటే బాలయ్య అనే చెప్పాలి తనతోటి హీరోలైన చిరంజీవి నాగార్జున వెంకటేష్ ఒక్క హిట్ కోసం కింద మీద పడుతుంటే బాలయ్య మాత్రం అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్స్ సాధించి దూకుడు మీద ఉన్నాడు తాజాగా బాలయ్య ఖాతాలో మరో రికార్డు చేరింది ఈ రోజుల్లో ఎలాంటి సినిమా అయినా యాభై రోజులు థియేటర్లు ఆడటమే గొప్ప అలాంటిది భగవంత్ కేసరి ఏకంగా వంద రోజులు రోజుకు నాలుగు ఆటలతో ప్రదర్శించబడి అరుదైన ఫీట్ ను సాధించింది చిలకలూరి పేటలోని రామకృష్ణ థియేటర్లో హండ్రెడ్ డేస్ పూర్తి చేసుకొని టాలీవుడ్ లో మరెవరికీ సాధ్యం కాని రికార్డు సృష్టించింది అనిల్ రావు ఇప్పుడు దర్శకత్వంలో శ్రీలీల కాసల్ అగర్వాల్ అర్జున్ రాంపాల్ తదితరులు నటించిన ఈ సినిమా ఫైనల్ రన్ లో నూట నలభై కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది గతంలో ఇదే రామకృష్ణ థియేటర్లో బాలయ్య గత చిత్రాలు అఖండ నూట ఎనభై రోజులు వీరసింహారెడ్డి నూట రోజులు ఆడాయి బాలయ్యను ఎందుకు బాక్స్ ఆఫీస్ బొనాంజా అంటారో మరోసారి నిరూపించింది భగవంత్ కేసరి సినిమా ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు ఆ తర్వాత వరుసగా బోయపాటి హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మతో సినిమాలు లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది